అనగనగా ఒక ఊళ్ళో ఒక చిన్న పాప ఉంటుంది. ఆ అమ్మాయి ఎగ్జామ్స్లో మార్క్స్ సరిగ్గా రాలేదని ఫుల్ ఏడుస్తూ ఉంటుంది ఇంట్లో కూర్చొని. అప్పుడు వాళ్ళ మమ్మీ తన దగ్గరికి వచ్చి, ఎందుకు ఏడుస్తున్నావు ఇలా, ఎగ్జామ్స్లో మార్కులు రాకపోతే ఏడుస్తారా, కళ్ళు తుడుచుకో, నీకు ఒక చిన్న పని చెప్తా, ఆ పని చేస్తూ ఉంటావా, నేను బయటకు వెళ్ళి రావాలి అని చెప్పి తనని కిచెన్లోకి తీసుకెళ్ళి, ఈ కిచెన్లో 3 బౌల్స్ పెట్టాను, 3 బౌల్స్లో వాటర్ వేసి ఒక బౌల్లో ఏమో పొటాటో, ఒక బౌల్లో ఏమో ఎగ్, ఒక బౌల్లో ఏమో టీ లీవ్స్ ఉంటాయి కదా, టీ లీవ్స్, ఈ 3 వేసి 3 ఆన్ చేసి పెట్టి ఈ 3 బౌల్స్ చూసుకుంటూ ఉండు, నేను ఇప్పుడే వెళ్ళేసి వస్తాను, చిన్న పని ఉంది షాప్లోకి వెళ్ళి తీసుకురావాలని చెప్పి తను అక్కడ నిలబెట్టి వాళ్ళ మమ్మీ బయటకు వెళ్ళి వస్తుంది. ఈ పిల్లేమో 3 చూస్తూ ఉంటుంది, తనకేం అర్థం అవుతలేదు, 3 బౌల్ అవుతూ ఉన్నాయి. వాళ్ళ మమ్మీ కాసేపు అయ్యాక వెనక్కి వచ్చి తనతో అడుగుతుంది, చూసావా ఈ 3 మనము ఒకటే పని చేసాం, పొటాటోని వాటర్లో బాయిల్ చేసాం, ఎగ్ని వాటర్లో బాయిల్ చేసాం, టీ లీవ్స్ని వాటర్లో బాయిల్ చేసాం, కానీ పొటాటో ఏమో మస్తు సాఫ్ట్గా తయారైంది, అదే ఎగ్ చూడు హార్డ్గా తయారైంది, అదే టీ లీవ్స్ చూడు వాటర్ కలర్స్ని మార్చేసాయి. సో మనకి ఎప్పుడైనా ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఆర్ మనకి ఏదైనా ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం ఎలా రియాక్ట్ అవుతాం అన్నది చాలా ఇంపార్టెంట్. పొటాటోలాగా సాఫ్ట్ అయిపోతావా ఏడుస్తూ, ఆర్ ఎగ్ లాగా నేను కష్టపడాలి ఇంకా బాగా చదవాలి అనుకుంటావా, ఆర్ టీ లీవ్స్ లాగా కండిషనే చేంజ్ చేస్తావా, అంటే నెక్స్ట్ టైం మార్కులు బాగా తెచ్చేసుకొని నీకు ఈ సిచ్యువేషన్ రాకుండా చేస్తావా, ఎలా రియాక్ట్ అవుతావు అనేది నీ చేతిలోనే ఉంది. సో నా బేబీ స్ట్రాంగ్ ఉండాలి, సిచ్యువేషన్ని తన కంట్రోల్లో తెచ్చుకోవాలని అనుకుంటున్నాను, ఇప్పుడు చెప్పు ఏడుస్తూనే ఉంటావా, లేదంటే తుడ్ చేసుకొని ఇది ఒక లెసన్ అనుకొని నెక్స్ట్ ఎగ్జామ్స్కి బాగా ప్రిపేర్ అవుతావా అని అడుగుతుంది. అప్పుడు వాళ్ళ అమ్మాయికి బాగా క్లారిటీ వచ్చి, థ్యాంక్ యూ మమ్మీ, నాకు ఇప్పుడు బాగా అర్థమైంది, ఇంకొకసారి ఏదైనా నాకు ఇట్లా కష్టం వస్తే ఇలా గమ్ముగా ఏడుస్తూ కూర్చోను, ఐ విల్ ఫైట్ ఇట్ అని చెప్తుంది.